మాటలు అడుగుతున్నా. అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల అమాయకుల చితకు కొడతారు నిన్ను. వదిలిపెట్టరు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏ వాలంటీర్ భయపడద్దండి, రాజీనామా చేయొద్దండి. వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా. చెప్పండి, వచ్చేది చంద్రన్న ప్రభుత్వం, ఏం బాధ లేదు. మాకు ప్రజలు ముఖ్యం, మీ పార్టీ కాదు. ప్రజల కోసం సేవ చేస్తాం, వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి. మీకు అండగా ఉండి 10,000 ఇవ్వడం కాదు, 10,000 తీసుకునే వాళ్ళకి 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం, మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి. పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు, పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, డిఏలు లేవు, టిఏలు లేవు, చాలి చాలని జీతం. ఇంకో పక్క వాడకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్తో కలిసి చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ అత్యవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చీరాల్లో ట్రాక్టర్లో డెడ్ బాడీ వచ్చింది, ఇసుక ట్రాక్టర్లో డెడ్ బాడీ శవం వచ్చింది. అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒకరు ఎవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది, ఇప్పుడు చంపి ఇంటికి పంపించిన, ట్రాక్టర్లో పంపించిన మనం అందరం స్పందించదంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటారంట కంప్యూటర్లో. మళ్ళా మీకు ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది, మీరు కానీ 90 రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తే, ఆ భూమి మీకు లేదు. ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట. అక్కడి నుంచి నువ్వు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేదు. ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట, ఆ జిల్లాకి వెళ్ళాలి. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్బుక్లు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు, నీ పొలం నీదంటే నీదే, నాదంటే నాదే. ఒకప్పుడు నిజాం రాసేవాడు, ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు. ముందు నీకు ఇచ్చేవాడు, ఇంకోవరికి ఇచ్చేవాడు, మళ్ళా ఇంకోవరికి ఇచ్చేవాడు, ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు. అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి. మీ పొలం మీ దగ్గర లేదు. మొన్ననే మీరు చూశారు, మీ పొలం మీ పట్టాదారు పాస పుస్తకం, దానిపైన బొమ్మ ఎవరిది, బొమ్మ ఎవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా, వాళ్ళ నాయన ఇచ్చాడా, మీకు మీ నాన్న ఇచ్చాడు, వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా, అవునా కదా తమ్ముళ్ళు. అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళుతుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గోయింది గింజుకోవాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ప్రభుత్వం వస్తానే నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ భూములకు రక్షణగా నేనుంటాను. పోలీసులకు హామీ ఇస్తున్నా, మళ్ళీ మీకు ఇబ్బందులుండవు.
మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ దుర్మార్గుడి చేతుల్లో రాష్ట్రాన్ని బలిదీయద్దండి. మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు, మీ కుటుంబం ఇక్కడే ఉంది. ఈ గుంతల రోడ్డులో మీరు తిరగాలి. చాలి చాలు.